ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదమును పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా మండపేట నుంచి ప్రసారమవుతున్నటువంటి దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతనమైన నెలలో అనగా నవంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి టెలివిజన్ ఎదుట కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా దైవజనుడిగా నేను మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తనల భాగము 78వ సంకీర్తన 70వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, దేవుడు చక్కని మాట దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, యెషయకు కలిగినటువంటి 8 కుమారులలో 7 శ్రేష్టమైన పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఆఖరివాడైనటువంటి దావీదు, లేక యెషయకు కలిగినటువంటి కుమారుల్లో చిన్నవాడైనటువంటి దావీదు ఒక ప్రత్యేకమైన ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉద్యోగము అంటే,
దావీదు చేసేటువంటి ఉద్యోగము గొర్రెలను కాపలా కాసేటువంటి ఉద్యోగం, లేక గొర్రెలను ప్రతిరోజు ఉదయాన్నే ఆ దొడ్డి నుండి తోలుకుని కొండల్లోనికి, గుట్టలలోనికి, పొలాల్లోనికి, మెట్టల మీదకి వాటిని తోలుకొని వాటిని మేపటానికి తీసుకుని వెళ్ళేవాడు. ప్రతిరోజు కూడా దావీదు ఉద్యోగమి ఇదే ప్రియులారా. ఉదయాన లేవడం, గొర్రెలలో ఒక గొర్రెగా మారిపోయి ఆ గొర్రెలను తీసుకుని దూర ప్రాంతానికి వాటిని మేపటానికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలాంటి దావీదుని దేవుడు కోరుకున్నాడట. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుని చేత కోరుకోబడినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, దావీదును కోరుకున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దావీదుని తన తండ్రి గొర్రెల కాయటానికి పంపిస్తే, దేవుడైతే పరమతండ్రి అనబడిన దేవుడు దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి కోరుకుంటున్నాడు. తండ్రికి పరమతండ్రికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, కన్న తండ్రి దావీదుని గొర్రెలు కాయటానికి పంపిస్తే, కనికరమ కలిగిన తండ్రి ఇశ్రాయేలీలను కావలి కాయటానికి దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దేవుడు దావీదును కోరుకుని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని ఆలోచన చేస్తే, గొర్రెలలో ఒక గొర్రెగా జీవిస్తూ ఉన్నటువంటి దావీదుని దేవుడు ఇష్టపడడానికి గల కారణం ఏమిటంటే, దావీదు చిన్నప్పటి నుంచి కూడా భక్తి కలిగినటువంటి వాడు. దావీదు దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. దావీదు దేవుని యొక్క మాటను చక్కగా వినేవాడు, తండ్రి మాటను కూడా వినేటువంటి మనస్సు కలిగిన వాడు. దావీదుకున్న లక్షణం ఏమిటంటే, మంచి ఆధిక్యత కలిగినటువంటి వాడిగా, మాటను త్రోసివేసేటువంటి గుణము కలిగిన వాడు కాదు, కానీ మాటను శ్రద్ధగా వినగలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నేను అనుకుంటాను, దావీదే ఎందుకు గొర్రెల్ని కాయవలసి వస్తుంది? దావీదికి ముందు 7 అన్నలు ఉన్నారు కదా, ఈ అన్నలకు అప్పగించవచ్చు కదా అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ తండ్రి అయినటువంటి యెష్షయి ఆ గొర్రెల్ని కాయటం దావీదు అన్నలకు అప్పగించి ఉంటే, వాళ్ళు మేము చేయము అని చెప్పి ఉండొచ్చు, మేము కాయము అని చెప్పి ఉండొచ్చు, మేమెందుకు కాయాలి, గొర్రెల్ని ఎందుకు మేము తోలికెళ్ళాలి అని తండ్రి మాట తిరస్కరించి ఉండొచ్చు. దావీదు మాత్రమే తండ్రి మాట వినేటువంటి వాడు గనుక, దావీదుకి తండ్రి అయినటువంటి యెష్షయి బాధ్యత అప్పగించి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ దావీదు తండ్రి మాట విస్మరించిన వాడు కాదు గనక, దావీదు చెప్పిన మాటల్లా చేసేవాడు గనుక, ఆ యొక్క తండ్రికి దావీదికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, తండ్రి మాట జవదాటని వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిని అంతా కూడా కనికరమ కలిగిన దేవుడు చూచాడు కనుక దావీదును కోరుకున్నాడు. తండ్రి మాట వినేటువంటి కుమారుడిగా దావీదును దేవుడు గుర్తించాడు గనక, దేవునికి అనిపించింది, దావీదైతే నాకు బాగుంటాడు అనిపించింది. దావీదైతే ఇశ్రాయేలును చక్కగా మరి పాలించగలడు అనిపించింది. దావీదును కనుక సింహాసనం మీద కూర్చుండబెడితే ఇశ్రాయేలీలందరికీ కూడా క్షేమము కలుగుతుంది అని దేవుడు గమనించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నిన్ను దేవుడు కోరుకుంటాడు అని నీవు ఊహించకపోయినప్పటికీ కూడా, దేవుని మాట నువ్వు వినగలిగితే, ఆయన మాట నువ్వు
గ్రహించగలిగితే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు నిన్ను కూడా దావీదు వలె గొప్పవాణిగా హెచ్చించడానికి, ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయన నిశ్చయముగా నీ ఎడల సంసిద్ధత కలిగిన వాడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎప్పుడూ కూడా రాజు అవుతానని ఊహించలేదు. దావీదు జీవితంలో ఎప్పుడూ కూడా నేను ఇశ్రాయేలీలను పరిపాలించే చక్రవర్తిగా ఉంటాను అని అనుకోలేదు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, నీవు దేవుని మాట వినగలిగితే, ఆయన చెప్పిన మాట స్పష్టంగా నీవు వినగలిగితే, ఆయన చెప్పినటువంటి కార్యాన్ని చేయడానికి ముందుకు రాగలిగితే, దేవుడు నిన్ను కూడా ఒక దావీదు వలె ఆయనని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించే వారిని కోరుకుంటారు, కోరుకున్న వారిని ప్రేమిస్తారు. ప్రియులారా, ఈరోజు దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే, దావీదులో మంచి గుణ లక్షణాలు కనపడుతున్నాయి. దావీదు మంచిగా మాట వినగలిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. దావీదు ప్రయాసపడేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. దావీదు తండ్రి మాటను జవదాటిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కనుక తన దాసుడైన దావీదును కోరుకొని అని వ్రాయబడుతుంది. మరలా చదువుదాం మాట, తన దాసుడైన దావీదును కోరుకొని. ఎక్కడ కోరుకున్నాడు? గొర్రెల దొడ్లలో పరిచర్య చేస్తున్నప్పుడు. ఏం పరిచర్య? గొర్రెలకు చక్కగా మేత పెట్టే పరిచర్య. ఈరోజున నీ జీవితంలో లేక నా జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలని అనుకుంటా ఉన్నాడు. ఏమిటి అద్భుతం అంటే, నీ ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలీలను పోషించడానికి. ఎందుకు? ఇశ్రాయేలీలకు సమాధానము కలిగినటువంటి వ్యక్తిగా నడిపించడానికి. ఎందుకు దావీదును కోరుకున్నాడంటే, దావీదులో మంచి లక్షణాలు ఉన్నాయి. కనుకనే దావీదు గొర్రెల దొడ్లలో ఉండకూడదు, ఇశ్రాయేలీలను పరిపాలించే సింహాసనం మీద దావీదు ఉండాలని దేవుని యొక్క కోరిక. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో అలాంటి స్థితిలోనే నీ ఉన్నావేమో నాకు తెలియదు, కానీ అయితే దేవుని అభిషేకం నీ మీదకు వచ్చింది అంటే, నిన్ను ఎక్కడి వరకు దేవుడు తీసుకెళ్తాడు అంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితి వరకు తీసుకుని వెళతాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటా ఉన్నాడు. ఇంతవరకు నీవు దేవుని వర్తమానాలు వింటూ ఉన్నావు. ఎప్పుడైనా దేవుని కార్యం నా పట్ల జరగాలని ఎప్పుడైనా యోచన చేసావా? ఎప్పుడైనా దేవా నన్ను వాడుకోమని దేవుని దగ్గరికి రాగలిగావా? ఎప్పుడైనా అయ్యా నా హస్తాలు నీకు అందిస్తున్నాను, నన్ను పట్టుకుని లేవనెత్తు ప్రభువా, నీ మార్గంలో నడిపించు నాయన అని ఎప్పుడైనా నువ్వు మాట్లాడగలిగావా? ప్రియ స్నేహితుడా, సోదరి, ఈరోజున దావీదుని కోరుకుంటున్న దేవుడు ఈరోజు వర్తమానం వింటున్నటువంటి నిన్ను కూడా కోరుకుంటున్నాడు. ఆయన ఉట్టినే కోరుకోడు. ఎవరిని పడితే వారిని ఇష్టపడడు. ఆయన పని చేయగలిగిన వారిని ఇష్టపడతాడు. దేవునిని ప్రేమించగలిగిన వారిని ఇష్టపడతారు. దేవుని కొరకు జీవించే వారిని ఇష్టపడతాడు. దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వచ్చేవారిని ఇష్టపడతాడు. ఈరోజున టెలివిజన్లో వర్తమానం చెప్పగలుగుతూ ఉన్నానంటే, దేవుని నన్ను కోరుకున్నాడు గనుక మీకు వర్తమానం అందించడానికి, మీ కుటుంబాలకి వర్తమానం అందించడానికి. మీరు ఒకవేళ ఆ యొక్క గొర్రెల దొడ్లలో ఉన్న అనుభవంలో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ గొర్రెల దొడ్లలో నుండి ఒక మంచి ఆధిక్యత కలిగినటువంటి సింహాసనం మీద దగ్గరికి తీసుకురావాలని, ఒక మంచి అవకాశాన్ని ప్రభు ఇవ్వాలని, ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియులారా, యెష్షయి కలిగినటువంటి కుమారులలో దావీదుని దేవుడు ఎలా కోరుకున్నాడో, దావీదుకు కలిగినటువంటి కుటుంబంలో సొలొమోను కూడా దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28:5-6 చదివితే అక్కడ ఒక మాట, సొలొమోనుని దావీదు ఎంత కోరుకున్నాడో సొలొమోనుని దేవుడు కూడా తన కుమారుడుగా కోరుకున్నాడట. చదువుదాం ఒకసారి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28:5
ఐదో వచనం నుండి చదివితే ప్రియులారా, దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుతో దావీదు ఎలా మాట్లాడాడో దేవుడు కూడా అలా మాట్లాడుతున్నాడు సొలొమోనును ఉద్దేశించి. చదువుదాం. యెహోవా నాకు అనేక మంది, దావీదు అంటున్నాడు యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీల పైన యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు కలిగినటువంటి కుమారులందరిలో ఎవరిని కోరుకున్నాడట? సొలొమోను కోరుకున్నాడు. యెష్షయి కలిగినటువంటి కుమారులందరిలో దేవుడు దావీదుని ఎలా కోరుకున్నాడో, దావీదుకు కలిగినటువంటి కుమారులందరిలో కూడా దేవుడు సొలొమోనును కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరైతే విధేయులుగా ఉంటారో, దేవుని మాట పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగిన వారిగా ఉంటారో, దేవుని కొరకు నేను నిలబడాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియుల, సొలొమోనుని దేవుడు కోరుకున్నాడంట. సొలొమోనుని కోరుకొని దేవుడు నాతో ఇలా చెప్తున్నాడని దావీదు స్టేట్మెంట్ ఇస్తామన్నాడు. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై యుందును. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో దావీదు, ఇదిగో నిన్ను సింహాసనం మీదకి తీసుకొచ్చాను, యెష్షయి కలిగిన కుమారులలో ఆఖరివాడివైన నిన్ను నా దృష్టి ఆవరించింది, నీవు నా పట్ల కలిగినటువంటి గురిని బట్టి నేను నిన్ను సింహాసనం మీదకి తీసుకొచ్చాను, ఆ విధముగానే నీకు కలిగినటువంటి కుమారులలో నేను సొలొమోను కోరుకున్నాను, అతన్ని నా కుమారుడిగా నేను చేసుకున్నాను, ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కుమారుడిగా నువ్వు ఎందుకు ఉండకూడదు ఈ రోజున? దేవునికి కుమార్తెగా నువ్వు ఎందుకు ఉండకూడదు ఈ రోజున? దేవుడు నిన్ను కుమారుడిగా కుమార్తెగా అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారు, ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఉండడం ఒక ఎత్తు అయితే, దేవుని కుమారుడిగా లేక కుమార్తెగా ఉండడం ఎంతో సంతోషదాయకం. మరలా మనం చూస్తే ఆయన ఎవరి మీద తన దృష్టి ఉంచుతాడు అంటే, దేవుడు ఎవరిని కోరుకుంటాడో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది, నెంబర్ వన్. రెండవది, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఆయనను ఆరాధించేటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆయన మందిరము లేక ఆయన యొక్క సన్నిధిని కూడా ఆయన కోరుకుని ఉన్నాడు. ప్రియుల, రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నిన్ను కోరుకున్నాడు, రెండవదిగా నన్ను కోరుకున్నాడు కనుక నీతో నాతో మాట్లాడడానికి ఆయనకి భూమి మీద ఇష్టమైనటువంటి స్థలం ఒకటి ఉన్నది, అది దేవుని మందిరం. ఆ మందిరం మీద ఆయన దృష్టి ఉంటుంది, ఆయన చెవులు కూడా ఆ స్థలంలో ఉంటాయి. ప్రియులారా, రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండు ప్రాముఖ్యమైనటువంటి మరి విధానాల్లో ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఒకటి, నిన్ను కోరుకోవటమే కాకుండా ఆయనకి దేనిని కోరుకుంటున్నాడంటే ఆయన మందిర ప్రాంగణాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన అక్కడ కలుసుకునే స్థలము గనుక, నీతో ఆయన అక్కడ మాట్లాడే స్థలము గనుక, నిన్ను ఆయన ప్రేమించే స్థలము గనుక, నిన్ను ఆయన ఉద్ధరించే స్థలము గనుక, నీతో ఆయన ముచ్చరించే స్థలము గనుక, నిన్ను ఆయన దర్శించే స్థలము గనుక ఆయనకి ఇష్టమైనటువంటి స్థలం అంటూ ఉంది అంటే భూమి మీద దేవుని మందిరమే. చూద్దాము 2వ దినవృత్తాంతము గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ప్రియులారా, నా పేరు పెట్టబడిన ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని నేను దానిని కోరుకొని దేన్ని కోరుకున్నాడు? దేవుని మందిరం అంటే దేవుడు దర్శించే స్థలం.
ఆయన కోరుకున్నాడంటే ఒకటి నిన్ను కోరుకున్నాడు, లేక ఆయనకి ఇష్టమైన నన్ను నిన్ను కోరుకోవడమే కాకుండా ఆయన పేరు పెట్టబడిన, ఇది ఎవరి మందిరం అండి? దేవుని మందిరం అండి. ఇది దేవుని మందిరం ఎందుకు అంటున్నామంటే, దేవుడు ఈ స్థలములోనికి వచ్చి నీతో నాతో మాట్లాడి దర్శించి బలపరిచేటువంటి స్థలం. అందుకనే ఆయన అంటున్నాడు, మళ్ళా చదువుదాం, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా. ఎవరి పేరు? తండ్రి పేరు, లేక దేవుని పేరు, దేవుని సన్నిధి అంటాం మనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దానిని కోరుకుని ఉన్నాను. పరిశుద్ధ పరిచితిని కోరుకోవడమే కాకుండా అపవిత్రత లేకుండా పరిశుద్ధ పరిచాను. ప్రియుల, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉంటుంది. ప్రియులారా, ఈరోజున మందిరానికి నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావా? మందిరంలో జరిగేటువంటి ఆరాధనలో నువ్వు దేవుని దగ్గర కనపడుతున్నావా? వెళదాంలే ఈ వారం కాదు వచ్చేవారం అనుకుంటున్నాం. కానీ దేవుడట ఆ మందిరాన్ని కోరుకున్నాడు. ఎందు నిమిత్తమో తెలుసా? నిన్ను ఆయన అక్కడ కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఎత్తుకోవడానికి, నిన్ను హత్తుకోవడానికి, నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి. నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా కోరుకున్నాడో, ఎంతగా ఇష్టపడుతున్నాడో, అక్కడ ఆయన నీ ప్రతి అవసరతలు కూడా తీర్చడానికి ఆ మందిరానికి ఆయన మనసు వస్తుందట. మనసు అక్కడే ఉంటుంది, ఆయన దృష్టి అక్కడే ఉంటుంది. ఎందుకయ్యా అంటే, నిన్ను ప్రేమించాడు గనక, నిన్ను కోరుకున్నాడు గనక. దావీదును కోరుకున్న దేవుడు ఈ రోజున నిన్ను కూడా కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో కూడా దావీదు వలె ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని దేవుని ఉద్దేశం. ఆయన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని ఆయన ఆ మందిరాన్ని కోరుకుని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పేరు పెట్టబడినటువంటి మందిరంలో నీ వైపు ఆయన యొక్క దృష్టి సారిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మరి కోరుకోబడిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని చేత కోరుకోబడిన వ్యక్తిగా ఉంటే ఎంత సంతోషం అండి. దేవుని చేత కోరుకోబడిన వ్యక్తిగా ఉంటే ఎంత ఆనందం అండి. ఒకవేళ నీ యొక్క శరీరం బట్టి నువ్వు ఒకవేళ సౌందర్యవంతురాలుగా లేకపోవచ్చు, ఆత్మను బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధతను బట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధతను బట్టి ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దావీదు గొర్రెల వెనకాల వెళుతున్నప్పుడు దావీదు దగ్గర సువాసన ఏమి రాదండి, గొర్రెల వాసనే వస్తుంది. కానీ దేవునికి వచ్చిన వాసన ఏమిటో తెలుసా? అతని పరిమళ క్రియలు దేవునిని ఆకర్షించాయి. ఈ రోజున దేవుడు చెప్పినట్లుగా నీవు వినగలిగితే, ప్రియ దేవుని సంగమా, నా ప్రియమైన స్నేహితుడా, సోదరి, దేవుడు నిన్ను ఎంత స్థితిలో ఉంచుతాడో తెలుసా? దావీదుతో మాట్లాడిన దేవుడు ఈ రోజున ఈ టెలివిజన్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుని ఉద్దేశ్యమై ఉన్నది. ఒకవేళ నీ బ్రతికి ఎలా ఉందో తెలియదు. ఒకవేళ గుంటలో పడిన యోసేపు వలె ఉందేమో, కానీ యోసేపును కూడా దేవుడు కోరుకున్నాడు, యోసేపును కూడా దేవుడు ఇష్టపడ్డాడు. ఎక్కడ తీసుకెళ్లాడు తెలుసా? ఐగుప్తి దేశంలో ఒక రాజు తర్వాత రాజుగా దేవుడు చేశాడు. ఆయన కార్యం ఆశ్చర్యము. ఈరోజు నువ్వు నమ్మగలిగితే, యెషయా, నేను నీకు ఇష్టమైన వ్యక్తిగా, నీకు ఇష్టమైన కుమారుడిగా, నీకు ఇష్టమైన కుమార్తెగా ఉంటానని నువ్వు ముందుకు రాగలిగితే, నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దావీదుని ఇశ్రాయేలీలకు ఏ విధంగా రాజుగా చేశాడో నీ జీవితంలో కూడా ఒకవేళ నీ యొక్క జాబులో ఒకవేళ నువ్వు ఉన్నతమైన హోదాకు దేవుడు తీసుకురావచ్చు. ఒకవేళ నువ్వు చేసే పనిలో దేవుడు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడిని నియమించి ఉండొచ్చు. నియమించడానికి ఇష్టపడడానికి ఆయన సిద్ధపడుతూ ఉండొచ్చు. దేవుడిని ఏర్పరచుకున్నాడన్న విషయం మర్చిపోకు. ఈరోజున దావీదును ఏర్పరచుకున్న దేవుడు ఈరోజున టెలివిజన్ వర్తమానం ద్వారా నిన్నే, ఎవరినా కాదు సోదరుడా, సోదరి నిన్నే ఈరోజు నేను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకురాబోతున్నాడు. ఇటు సాక్ష్యాన్ని త్వరలో చెప్పగలవు. దేవుడు నిన్ను దీవించగలడని, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురాగలడని నేను నమ్ముతా ఉన్నాను. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీవు ఉన్న స్థలములో మరి నువ్వు తల వంచితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. దేవుడు ఇట్టి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవా, మీ కొందనాలు. ఇది వర్తమానమైనటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి దావీదు వలె ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చి
నీ కృపా బిడ్డల మీద నుంచి నాయన కన్నీటిని తెలిసి నీ యొక్క కనికరు వారి మీద నాయన విడుదల చేయమని ఏ సునామములు అడుగుచో నామ తండ్రి. ఆమెన్. అందరికీ వందన. బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పలు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.